హాయ్ ఫ్రెండ్స్, సో ఇవాళ టాపిక్ వచ్చేసి ఆల్బమ్ డిజైనర్స్కి ఎంత ఇన్కమ్ వస్తుంది, సో షీట్కి ఎంత ఇస్తారు అనేసి అడుగుతున్నారు. సో దాని గురించి మనం డిస్కస్ చేద్దాం, ఓకేనా? సో ఖాళీగా ఉండి మనం డిస్కస్ చేసేదానికన్నా, సో నాకు ఇక్కడ ఒక చిన్న పిహెచ్డి ఉంది, సో దీన్ని నేను షీట్ కింద కన్వర్ట్ చేస్తూ సో నేను మాట్లాడతాను. సో ఆల్బమ్ డిజైనింగ్కి ఎంత ఇన్కమ్ వస్తుంది అంటే, నేను స్టార్టప్ అయినప్పుడు ఫస్ట్లో నాకు ఎంత ఇచ్చేవారంటే 20 రూపీస్, షీట్ వచ్చి 20 రూపీస్ ఇచ్చేవారు. ఆల్మోస్ట్ నేను స్టార్ట్ అయ్యి 11 ఇయర్స్ అవుతుంది. సో అప్పుడు ఉన్న ఫోటోగ్రఫీకి, అలాగే క్లయింట్స్కి, నెక్స్ట్ నా స్కిల్కి, మెయిన్గా మనం ఒక వర్క్ చేసేస్తున్నాము సో దానికి ఎంత అనేసి మనం చెప్పడానికి అయితే ఉండదు. ఏంటంటే మన స్కిల్ మీద ఆధారపడి ఉంటుంది. సో డిజైనింగ్ మీరు ఎంత బాగా ఇవ్వగలిగితే దాని మీద డిపెండ్ అయ్యే మీకు ఈ ఏదైతే ఉందో షీట్ ప్రైజు ఆధారపడి ఉంటుంది. మెయిన్గా ప్రతి ఒక్కరికి ఒకేలా రావాలి అని చెప్పేసి అయితే ఉండదు. మెయిన్ దీని మీద ఏంటంటే మన క్రియేటివిటీ మీద ఆధారపడి ఉంటుంది. సో మన దగ్గరికి వచ్చే క్లయింట్కి మన వర్క్ నచ్చింది అనుకోండి, సో దాన్ని బట్టి మనం అడగడానికి ఉంటుంది. సో నేను ఇంత ఇలా చేస్తున్నాను కదా అని చెప్పేసి మీరు డిమాండింగ్గా అడగచ్చు. బట్ వాళ్ళు ఎవరో చేస్తున్నారు, సో వాళ్ళకి ఎంత ఇస్తున్నారు, మరి నాకెందుకు ఎవరు అంటే అలా ఎవరు, అక్కడ మీ వర్క్ కనిపించాలి. సో కాంపిటీషన్ ఉంటుంది ఇందులో ఎక్కువ, చాలా వరకు కాంపిటీషన్ ఉంటుంది. సో ఆ కాంపిటీషన్కి తగ్గట్టుగా మీరు కనుక వర్క్ ఫ్లో అనేది ఉంటే, మన వర్క్ ఉంటే, సో దానికి ఆటోమేటిక్గా, సో అక్కడ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్గా ఒక 40 రూపీస్ ఇస్తున్నారు అనుకోండి వాళ్ళకి, సో మనకి అవసరమైతే మీరు 50 పెట్టారు అప్పుడు, సో 50 ఇవ్వడానికి రెడీ అవుతారు. దేని చూసి? మీ దగ్గర ఉన్న వర్క్ అని చూసి. సో అది మెయిన్. సో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ప్రైజింగ్ ఎలా ఉంది అంటే, ఆల్మోస్ట్ చాలా వరకు 30 దగ్గర స్టార్ట్ అయ్యే చేసేవాళ్ళు కూడా ఉన్నారు ఇంకాని. సో వాళ్ళని మనం ఏం అనలేము, ఎందుకంటే వాళ్ళ స్టాండర్డ్ అవ్వచ్చు, లేకపోతే బయట కాంపిటీషన్తో. ఇప్పుడున్న రోజుల్లో ఏం చేస్తున్నారంటే, కాంపిటీషన్కి పోయి ప్రైజింగ్ తగ్గించిన వాళ్ళు కూడా ఉంటారు. అలా అని చెప్పేసి అక్కడ వర్క్ అవుట్పుట్ కనిపించదు మళ్ళీ మీకు. సో వర్క్ అవుట్పుట్ మనం బాగా ఇవ్వాలి ఫస్ట్, మనకు ఒక థీరి పెట్టుకోవాలి. సో థీరి ఏంటంటే, నేను అనుకునేది, నేను చెప్పేది కూడా కస్టమర్ అంటే మనకు ఓన్లీ ఫోటోగ్రాఫర్ ఒక్కరే కాదు, ఫోటోగ్రాఫర్ తర్వాత క్లయింట్ ఉంటారు ఫోటోగ్రాఫర్ కంటే. ఆల్బమ్ ఎవరైతే రిసీవ్ చేసుకుంటారో వాళ్ళు క్లయింట్. సో వాళ్ళు మెయిన్, వాళ్ళు ఇంప్రెస్ అవ్వాలి డిజైన్ చూసి. మనం ఇచ్చిన డిజైనింగ్ చూసి వాళ్ళు ఇంప్రెస్ అయితే ఫోటోగ్రాఫర్కి మనీ వస్తుంది. ఫోటోగ్రాఫర్కి అలా మనీ వచ్చింది అంటే డిజైనర్గా మనం బెస్ట్ వర్క్ మనం ఇచ్చినట్టు. మెయిన్ ఫస్ట్ మన వర్క్ మనకు నచ్చేలా చేస్తే తర్వాత ఫోటోగ్రాఫర్కి ఎలాగో నచ్చుద్ది, ఎందుకంటే మనం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వం. సో మనం కాంప్రమైజ్ అవుతున్నాం అంటే ఈ ఫీల్డ్లో కొంచెం కష్టం. డిజైనింగ్ విషయంలో ముందుగా మనం కాంప్రమైజ్ కాకూడదు. అలాగే మన డిజైనింగ్కి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవనుకుంటాం, రూల్స్ ఉండవు, ఎలా పెడితే అలా చేసేయచ్చు అని. బట్ కొన్ని రూల్స్ అయితే మనం పాటిస్తేనే అవుట్పుట్ అనేది బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. చాలా వరకు నేను చూసినప్పుడు, ఇప్పుడు నేను ఒక షీట్ పెట్టాను ఇలా, సో ఇది డీసెంట్, జస్ట్ అఫీషియల్. రేపొద్దున నేను ఇక్కడ జస్ట్ కపుల్స్ని తీసుకొచ్చి అలా నిల్చోబెట్టేసి ఇదే పిక్ని తీసుకొచ్చి బ్లాక్ అండ్ వైట్ చేసి దీంట్లో ఒక ఫ్రేమ్ లాగా ఫిల్ చేసేస్తాను వాళ్ళ వెనకాల, ఆల్రెడీ ఒక పిక్ ఉన్నట్టుగా. సో ఇది ప్యూర్ క్లాసిక్ అఫీషియల్ అన్నమాట. అంటే దీన్ని ఈ ఆఫ్ సైడ్ వచ్చేసప్పటికి ఒక ఆఫ్ క్రియేషన్ కింద చేసి దీంట్లో సమ్ రిసెప్షన్ కంటెంట్ ఏదో వేస్తాను నేను. వెడ్డింగ్ వేయను, వెడ్డింగ్ సబ్జెక్ట్ సంబంధించి ట్రెడిషనల్ సబ్జెక్ట్ వేయను, ఎందుకంటే ఇది దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ కాదు, ఇది ఫ్యాన్సీ. సో ఫ్యాన్సీగా ఉన్నప్పుడు ఇక్కడ రిసెప్షన్ వేయచ్చు, రిసెప్షన్ కూడా ఫ్యాన్సీగానే నడుస్తుంది. ఎందుకు? అక్కడ ట్రెడిషనల్ డ్రెస్సింగ్ ఉండదు, సో అది ట్రెడిషనల్ కంటెంట్ కాదు. లేదా ఇంకోటి ఏంటి, ఇక్కడ మనం వేయొచ్చు మళ్ళీ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కానీ,
వేయచ్చు. ఎందుకు, అది కూడా ట్రెడిషనల్ కాదు. సో అలాంటప్పుడు ఈ ఫ్యాన్సీ డిజైనింగ్ అనేది ఇక్కడ చేసి వేసుకోవచ్చు. సో ఇలా కొన్ని థీరీస్ ఉంటాయి, దీనివల్లే మనం పేజ్ ఓపెన్ చేసిన వెంటనే లుక్ అనేది వస్తుంది ఆల్బమ్కి. సో ఈ లెక్కలన్నీ పాటిస్తూ మనం మంచి అవుట్పుట్, ఒక కటింగ్ విషయంలో కాంప్రమైజ్ కాకూడదు, కలర్స్ విషయంలో కాంప్రమైజ్ కాకూడదు, అలాగే తీసుకునే బ్యాక్గ్రౌండ్స్ విషయంలో కూడా చాలా కేర్ తీసుకుని ఇది అఫీషియల్ లుక్లోకి వస్తుంది, ఇది అన్అఫీషియల్. ఈ డిజైన్ ఈ ఎప్పుడైతే మన దగ్గర ఉన్న కంటెంట్కి మ్యాచ్ అవుతుంది, దీన్ని మన దగ్గర తీసుకున్నటువంటి ఆ వెడ్డింగ్ని మనం తీసుకున్న బ్యాక్గ్రౌండ్ డామినేట్ చేయదు, పాడు చేయదు, ఆ లుక్ని ఆ ఫీల్ని పాడు చేయదు అని చెప్పేసి మనం ఎంత జాగ్రత్తగా తీసుకుని వర్క్ చేస్తామో దాన్ని బట్టే మన క్లయింట్ మనకి ఒక స్టాండర్డ్ క్రియేట్ చేసుకుంటాడు. ఓకే పర్వాలేదు, వీళ్ళకి ఇవ్వచ్చు, ఈ ఈ ప్రైజ్కి తిన వర్తే అని చెప్పేసి అనుకుంటారు. సో అలా ఓకేనా, ఎప్పుడు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మొట్టమొదట ఎంత వస్తుంది అనే దానికన్నా మనం ఎంత బయటకి ఇస్తున్నాం అనేది గుర్తుపెట్టుకోండి. సో దాన్ని బట్టే మీకు ఇవాళ ఒక వర్క్కి ఫస్ట్ స్టార్టప్ అనుకుందాం, మీరు మొట్టమొదటి డిమాండింగ్గా ఉన్నారనుకోండి, మీ దగ్గరికి వచ్చే క్లయింట్ దగ్గర మీరు డిమాండింగ్గా ఉన్నారనుకో, సో మీరు డిమాండింగ్గా ఉన్నారు అంటే అప్పటికే మీ వర్క్ మాట్లాడాలి. మొట్టమొదట మీరు మీ మనీ గురించి మాట్లాడేదానికన్నా ముందు మీ వర్క్ క్లయింట్తో మాట్లాడాలి, అంత బెస్ట్ వర్క్ ఇవ్వాలి మీరు. అప్పుడు క్లయింట్ మీరు మొట్టమొదటి ఎలా అడుగుతున్నాడు ఏంటి అనేసి అనుకోరు, ఎందుకంటే మీ వర్క్ ఆ రేంజ్లో ఉంది కాబట్టి. ఒకవేళ అడిగినా కూడా మీ వర్క్ చూస్తాను ఫ్లాట్ అయిపోయి అనుకుందాం, ఓకే ఇచ్చేద్దాం ఏం పర్వాలేదు రీజనబుల్గానే ఉందిగా వర్క్ ఉంది అనుకుంటాడు. సో అలా నెక్స్ట్ డిపెండ్స్, మన కాస్ట్లు అనేవి ఏరియల్ వైజ్గా డిపెండ్ అయి ఉంటాయి. ఓకేనా, ఎలా అంటే ఒక హై ఎండ్ సిటీ అనుకుందాం, హైదరాబాద్ అవ్వచ్చు, బెంగళూరు, ఇలా ఇలా ఉంటాయి. సో అక్కడంతా కూడా ఒక టైప్ ఆఫ్ వర్క్ నడుస్తుంది, అంటే మీకు బ్యాక్గ్రౌండ్స్ కటింగ్స్ కానీ ఇలాంటివి ఉండవు. అంటే పెద్దవాళ్ళ దగ్గర వర్క్ చేసినప్పుడు, ఇప్పుడు కొన్ని పెద్ద స్టూడియోస్కి వెళ్ళేటప్పటికి వాళ్ళ క్యాండీ మీదే ఆధారపడతాడు, క్యాండిడ్ ఫోటోగ్రఫీ మీద, వీటి మీద బేస్ అవుతారు. కేవలం అక్కడ మీరు షీట్స్ చూస్తే ఓన్లీ సబ్జెక్ట్ మాత్రమే ఉంటుంది, మీకు సబ్జెక్టు ఉన్నది ఉన్నట్టుగా వేసేయాలి. అలా అని చెప్పేసి ఎడిట్ చేయరా అని అంటే చేస్తారు, ఎక్కడ బ్యాలెన్సింగ్ తోటి, కలర్స్ తోటి, వాటితో మాత్రమే చేస్తారు. ఇప్పుడు ఇలా ఉందా, ఇక్కడ పేజ్ ఇలా ఉంటుంది, దీని కింద జస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకో కలర్ లైన్ ఒకటి తీసుకుంటారు, అక్కడ ఏదో పెట్టేశారు, సేమ్ థింగ్ ఇక్కడ డిఫరెంట్ అన్నమాట. వీళ్ళ డిజైనింగ్ వేరే ఉంటుంది. ఇక్కడ ఫ్రేమింగ్ తోటే లుక్ తీసుకురావడం, అలాగే ఆ వాళ్ళు తీసిన ఇమేజ్ని ది బెస్ట్గా హైలైట్ చేయడం మీద మాత్రమే వాళ్ళు ఫోకస్ చేస్తారు. అంతేగాని మనం బ్యాక్గ్రౌండ్స్ కట్ చేసేసి మన ట్రెడిషనల్ లుక్ తీసుకురావాలి, ఏదో వేరేగా సెపరేట్గా మనం దానికి వర్క్ చేయాలి అనేసి ఉండదు. అక్కడ ఆల్రెడీ తీసినప్పుడే అద్భుతమైన పిక్స్ వస్తాయి. సో వాటితో ఇక్కడ ఒక న్యాచురల్గా ఉన్న ఒక బస్ట్ ఒక క్లోజప్ వేసేస్తారు, ఇక్కడ జస్ట్ ఒక టెక్స్ట్, అలాగే ఇక్కడ కూడా సమ్ టెక్స్ట్ వేస్తారు, అంతే. వీటిల్లో పిక్స్ ఫిల్ చేసేస్తారు, షీట్ అయిపోయింది. బట్ వీటిల్లో ఏ ఒక్క పిక్ మీరు చూసినా అద్భుతంగా ఉండేలాగా కలర్ బ్యాలెన్స్ అనేది చేస్తారు. కలర్స్ నిజంగా ఫోటోగ్రాఫర్ ఇంత బాగా తీసాడా, ఇంత మంచి మూమెంట్ని క్యాప్చర్ చేశాడా అనే విధంగా ఉంటుంది. సో ఇక్కడ వేసిన పిక్ కూడా వీటన్నిటినీ కూడా చాలా బ్యాలెన్స్డ్గా ఆ ఫీల్, వెడ్డింగ్ ఫీల్ ఏదైతే ఉందో ఆ రోజు ఆ క్షణం, ఇక్కడ సిచ్యువేషన్లో తీసిన క్యాండీ మూమెంట్ని ఇక్కడ వేసి ఆ ఫీల్ తీసుకొస్తారు. ఇలాంటి వర్క్ చేసినందుకు ఖచ్చితంగా వాళ్ళు కొంతమంది 150 రూపీస్ ఛార్జ్ చేసేవాళ్ళు ఉన్నారు, 200 రూపీస్ ఛార్జ్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. పేజ్కి వర్క్ ఏముంది అని చూసేవాళ్ళకి, మనకు మామూలుగా కొంతమందికి తెలియని వాళ్ళకి ఏముండదులే, జస్ట్ అలా పెట్టేసాడు అంతే కదా అని అనిపించవచ్చు. బట్ ఆ కలర్స్ని, ఆ మూడ్ని, ఆ షీట్ని అలా డిజైన్ చేయడానికి కొంత టైం తీసుకుంటుంది. సో అది మామూలు విషయం కాదు. బట్ మనం కూడా ఇలా జస్ట్ ఇలా ఫ్రేముల్లో పెట్టేసి ఇలా ఇచ్చేస్తే మనకి ఇచ్చేస్తారు అనుకోవడానికి లేదు. అక్కడ ఆ ఫ్రేమ్ చేయడాన్ని
ఫ్రేమింగ్ని డిఫరెంట్ డిఫరెంట్ మాడ్యులేషన్లో చూపించడానికి, వేసే టెక్స్ట్కి, దాని మీనింగ్కి, తర్వాత అక్కడ చేసే కలర్ కరెక్షన్కి, ఇవి అన్నిటి మీద డిపెండ్ అయ్యి ఆ ప్రైజింగ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ సిటీ మీద ఉంటుంది, అలాగే వాళ్ళకి వచ్చే క్లయింట్స్ మీద ఉంటుంది. ఒక భారీ వెడ్డింగ్స్, ఒక 4 లాక్స్ రూపీస్ వెడ్డింగ్స్ ఇలాంటివి ఉన్నాయి. వాళ్ళు తీసే సంస్థ కూడా ఇప్పుడు అలాంటి వెడ్డింగ్స్ చేస్తుంది. సో వాళ్ళ కాంటాక్ట్ వీళ్ళకి, డిజైనర్కి, డిజైనరు వాళ్ళకి నచ్చాడు సో అవుట్పుట్ ఆ రేంజ్లో ఇస్తున్నాడు అంటే ఖచ్చితంగా పేమెంట్ ఇస్తారు. 200 ఇస్తారు, 150 ఇస్తారు, 300 తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఓకేనా? అది ఆ ఏరియాని బట్టి ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ జనరల్గా అయితే మాత్రం ప్రస్తుతానికి ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్కి మినిమం డిజైనర్ కూడా షీట్ వచ్చేసి 40 దగ్గర ఉన్నాడు, 40-35 రూపీస్ దగ్గర కూడా ఉన్నారు. ఈ రేంజ్లో డిజైనర్స్ ఉన్నారు, అంటే వాళ్ళ షీట్ కాస్ట్లు ఇలా కొంతవరకు ఉంటారు. బట్ అందరూ అదే ప్రైజింగ్లో చేస్తారా అంటే చేయరు. అక్కడ వాళ్ళ క్రియేటివిటీ మీద ఆధారపడి ఉంటుంది, వాళ్ళు ఏ అవుట్పుట్ ఇస్తున్నారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇన్ కేస్ మీకు చెన్నై ఇలాంటి ప్లేసెస్ చూసుకుంటే 400 రూపీస్ షీట్కి తీసుకునే వాళ్ళు ఉన్నారు. బెంగళూరు, విజయవాడ ఇలా కొన్ని మేజర్ సిటీస్లో షీట్ వచ్చి 350-400 ఇలా ఛార్జ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇది డిపెండ్స్, వాళ్ళ మన వర్క్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఎప్పుడు కూడా మొట్టమొదట మనీ గురించి ఎక్కువ ఫోకస్ చేయకండి, మీ వర్క్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. సో వర్క్ అవుట్పుట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. సో దాని మీద బేస్ అయ్యి మీరు ది బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఓకేనా? దాన్ని బట్టి మీకు అమౌంట్ అనేది ఖచ్చితంగా మంచి ఇన్కమ్ అనేది వస్తుంది. సో ఇంకేముంటుంది, ఇంతే ప్రస్తుతానికైతే. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మరి. ఓకేనా? సో ఇప్పుడు నేను ఇలా ఉన్నాను కదా, మీతో మాట్లాడుతూనే ఒక షీట్ అనేది పెట్టడానికి ట్రై చేశాను నేను ఇప్పుడు. సో ఇక్కడ టైం స్పెండ్ చేసాం మనం కొంత. సో మనకి ఏదో ఒకటి దొరికింది, సో దాన్ని బేస్ చేసి కొంత టైం అనేది స్పెండ్ చేస్తున్నాం. సో ఇలాగా టైం స్పెండ్ చేయాలి. మీకు ఉన్న వర్క్ మీద టైంని మీరు స్పెండ్ చేశారనుకో బెస్ట్ అవుట్పుట్ అనేది వస్తుంది. సో అవుట్పుట్ని బేస్ చేసుకునే మనీ ఉంటుంది ఇప్పుడు కూడా, మీ కష్టాన్ని బట్టి. ఏ పని అయినా సరే కష్టాన్ని బట్టి కదా మనకు ఉండేది. సో అది నేను బయటకు ఎక్కడికి వెళ్ళకుండా జస్ట్ మనకున్న దాంట్లో ఏదో అలా క్రియేట్ చేసేస్తున్నాను, ఉన్న పిఎస్డి దొరికిన వాటితో. అంతే చాలు, దీన్ని ఏ రకంగానే చేసుకోవచ్చు తర్వాత మాడిఫికేషన్స్, పిఎస్డి కాబట్టి. ఇలా కన్నా నాకు ఇంతకు ముందే బాగా నచ్చింది, సో రిమూవ్ చేసేస్తున్నాను. సో ఇంతే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ముందు మేజర్గా ఎంత వస్తుంది అనే దానికన్నా అయితే మీరు వర్క్ నేర్చుకునే వాళ్ళు అయితే కొత్తగా ఫస్ట్ బాగా నేర్చుకోండి వర్క్ని, ఎంత బాగా షీట్స్ మీరు ఇవ్వగలుగుతున్నారో చూడండి. సో దాన్ని బట్టి మీ వర్క్కి ఆటోమేటిక్గా అమౌంట్ అయితే వస్తుంది. సో అందరికీ ఒకేలా రావాలని రూల్ అయితే లేదు, అందరికీ ఒకేలా రావాలని చెప్పేసి ఎక్కడ లేదు కూడా అని. సో ఎక్కడైనా సరే వాళ్ళకి ఎక్కువ వస్తుంది మనకు తక్కువ వస్తుంది అంటే మనం ఆ రేంజ్కి వెళ్ళాలి అని చెప్పేసి పెట్టుకోండి. సో వాళ్ళకి మనకు ఉన్న డిఫరెన్స్ ఏంటన్నది చూడండి. సో ఆ రేంజ్ మనం మార్చుకోవాలి, అంటే అది వర్క్ పరంగానా లేకపోతే ఏంటి అనేది చూడాలి. సో నెక్స్ట్ మేజర్గా సిటీస్ మీద, మన దగ్గరికి వచ్చే క్లయింట్స్ మీద ఆధారపడి ఉంటుంది ఇన్కమ్ అనేది. ఓకేనా? సో ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన దాంట్లో ఫోటోషాప్కి సంబంధించిన క్లాసెస్ అయితే ఉంటాయన్నమాట. సో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే కుదిరితే షేర్ చేయడానికి కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్.